नमस्ते डीएन फाइन न्यूज़ की स्वागत मुंदुगा मुख्यांशालु టీచర్లుగా పదోన్నతులు పొందిన అంగన్వాడీలకు నియామక పత్రాలు అందజేసిన వైసీపీ ఇన్చార్జి కరణం వెంకటేష్ చీరాలలో పీపుల్స్ ట్రామా అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం కేంద్ర బడ్జెట్లో చేనేతకు నిధులు పెంచాలన్న జాతీయ చేనేత ఐక్య వేదిక నాయకులు పేరాల మదన గోపాల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా వైభవంగా ధ్వజారోహణం పెండింగ్ లో ఉన్న వేతన బకాయిలు చెల్లించారని చీరాల బస్ స్టాండ్ వద్ద ఎస్డబ్ల్యూఎఫ్ ధర్నా క్షుద్ర పూజలు చేస్తున్నాడనే అనుమానంతో వేటపాల మండలం రామాపురంలో యువకుణ్ణి నిర్బంధించిన గ్రామస్తులు విచారిస్తున్న పోలీసులు చీరాల నియోజకవర్గంలో 5 మంది అంగన్వాడీ ఆయాలకు పదోన్నతి దక్కింది టీచర్స్ గా ప్రమోషన్ పొంది వైసీపీ ఇన్చార్జి కరణం వెంకటేష్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు ఈ కార్యక్రమంలో సీడీపీఓ ఉమా మహేశ్వరి వైసీపీ నాయకులు పాల్గొన్నారు చీరాలలో పీపుల్స్ ట్రామా అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం జరిగింది వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు డాక్టర్ సాంబశివరావు జే కార్నియల్ కాశీ విశ్వనాథం మేనేజింగ్ డైరెక్టర్ దావూద్ వలీ నాగూర్ బాబు నాగబాబు మాట్లాడారు చీరాలలో అన్ని ఆధునిక సౌకర్యాలతో సమస్త వ్యాధులకు ఆధునిక వైద్య సౌకర్యాలు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉంటాయని తెలిపారు తమ హాస్పిటల్లో 16 రకాల వైద్య సేవలు అందిస్తామని తెలిపారు फोर इयर्स फोर इयर्स प्राक्टिस हॉस्पिटल चीरा नाणत मैं मंजी ट्रीटमेंट हाई फाइव इप्ती चीरा पेशेंट्स की एवं मिस्सो कंपेर्ड टू गुंटूर यानी मेट्रोपॉलिटन सिटी कंपेर एमरजेंसी केसेस एक्सीडेंट अन्नी केसेस ये मिसो वेरे हास्पल अभी मैं प्रोवैड्स दूसरा जनरल सर्वीस अभी मच्छा स्पेशालिटी हास्पिटल हास्पिटल मल्टी स्पेशालिटी वैद्य सी आंकालजी वरुक प्रति सर्वीस हास्पिटल अवेलबिटी हास्पिटल मुख्य व्यक्तियों 24 अवर्स एमर्जेंसी प्रजर्जी वैद्य सेवल अच्छा उद्देश्य तो हास्पल स्टार्ट जरिए सो इन चूस्ते इन बोर्ड चूस अंदर जनरल मेडिसिन दी आंकालजी वर्ग आलमोस्ट अभी वैद्य सेवल अदाटर सो चीर एरिया इन स्पेषालिटी वे डेफिट इकड़ प्रजलू चाल मैं కేంద్ర బడ్జెట్లో చేనేతలకు అన్యాయం చేశారని జాతీయ చేనేత ఐక్య వేదిక బాపట్ల జిల్లా అధ్యక్షుడు శీల వెంకటేశ్వర్లు ఆరోపించారు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులపై చేనేత ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు గతం కన్నా నిధుల కేటాయింపు తగ్గించారన్నారు చేనేత రంగానికి ప్రభుత్వమే నిధులు కేటాయించి ఉదారంగా ఆదుకోవాల్సి ఉందన్నారు చేనేత వృత్తి రక్షణకు నిధుల కేటాయింపులు పెంచకపోతే ఉద్యమించాల్సి వస్తుందన్నారు సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు కొప్పు రంగారావు చేనేత నాయకులు గుద్దంటి సుబ్బారావు సాధు లక్ష్మయ్య గద్దే బాబురావు ఎం రమణ దామల్ల శ్రీను ఎం శ్రీను దామల్ల విజయ్ పాల్గొన్నారు నిన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలు మొదలుపెట్టి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ యొక్క బడ్జెట్ లో చేనేతలకు
తీవ్రమైన అన్యాయం చేశారు. ఎలాగంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా నిధులు తగ్గించి చేనేతలకు ఒక బ్రతుకుంటే కొంచెం కష్టమయ్యే పరిస్థితులు వచ్చాయి. అసలే చేనేతలకు ఈ చేనేత పరిశ్రమ నిర్విరమైపోయి పనులు లేక కాగళ్ళు ఇచ్చేవాళ్ళు లేక కూలీలు ఇచ్చేవాళ్ళు లేక ప్రత్యామ్నాయంగా ఏదో పని పాటలు చేసుకునే పరిస్థితి వచ్చింది చాలామంది చేనేత కార్మికులు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇంకా ఈ బడ్జెట్ని తగ్గించి 200 కోట్లే మాత్రమే ప్రకటించి ఈ దేశానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు చేనేతల్ని? కాబట్టి దీన్ని మేము చేనేత ఐక్య వేదిక తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఎంపీలందరూ తమ కళ్ళవెత్తి చేనేతల తరఫున మాట్లాడి కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని చేనేతలకు వెంటనే బడ్జెట్ని పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు మరొక విషయం, నేను ఈ దేశ పౌరుడిగా కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. జాతీయ ఉపాధి హామీ పథకం గత బడ్జెట్లో పెట్టింది ఎంత సార్? మీరు 89,000 కోట్లు. ఈ బడ్జెట్లో ఎంత పెట్టారు? 60,000 కోట్ల. 27,000 కోట్లు ఎందుకు తగ్గించారు? పేదరికం రూపుమాసిపోయింది ఈ దేశంలో. మోడీ గారు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటారు, కానీ ఇలా పేదవాళ్ళు ఉపయోగపడే పథకాల మొత్తం తగ్గించు, పేదవాళ్ళకి గుదిబండగా మారితే, బ్రతుకులే గుదిబండ అయిపోతే ఇప్పుడు పెరిగిన ఈ పేరాల్లో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదన గోపాలస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో ధ్వజారోహణం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గరుత్మంతుని వాహనంపై పురవీధులు గుండా భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. విచ్చేసిన భక్తులకు అర్చక స్వాములు ప్రసాదం పంపిణీ చేశారు. పెన్నింగ్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగ సిబ్బంది సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చీరాల బస్టాండ్ ఆవరణలో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు బి శ్రీనివాసరావు, సిఐటియు అధ్యక్షులు ఎం వసంతరావు, వృత్తిదారుల సంఘం నాయకులు పి కొండయ్య మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగుల ఓటీ, నైట్ అవుట్ సంబంధించి బస్సు డబ్బుల నుండే చెల్లించాలని కోరారు. టార్గెట్ల పేరుతో కండక్టర్లను, డ్రైవర్లను వేధించడం మానుకోవాలన్నారు. ఇంటర్నెట్ ఫ్రీక్వెన్సీ పెంచాలని కోరారు. అకౌంటెంట్ను నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో కేబీకే రెడ్డి వెంకటేశ్వర్లు, భాషా సుబ్బారావు, రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఓటీ డబ్బులు, నైట్ అవుట్ డబ్బులు, క్రూ సంబంధించినటువంటి అమౌంట్ అని కూడా గతంలో రెగ్యులర్ శాలరీ బిల్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు రెగ్యులర్ శాలరీ బిల్లు కాకుండా అరియల్ బిల్లు రూపంలో ఇస్తూ ఉన్నారు. అందువల్ల లేట్ అవుతూ ఉంది. కాబట్టి మనం డిమాండ్ చేస్తుంది అంటే ఓటీ డబ్బులు కానీ, నైట్ అవుట్ డబ్బులు కానీ డ్యూటీ దిగిన వెంటనే ఫస్ట్ క్యాన్స్ క్యాష్ నుంచి తీసుకునే విధంగా కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 1/9 సెక్లరు గతంలో కార్మికులకు వెసులుబాటు ఉండేది, ఆ సర్క్యులర్ ద్వారా కొంచెం వెసులుబాటు ఇచ్చిన తర్వాత ఈ మధ్య యాజమాన్యం హాస్టల్దాకా రకరకాల పద్ధతుల్లో పనిష్మెంట్ పెంచుతూ ఉంది. ఈ కాబట్టి ఆ సర్క్యులర్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ పార్టీకి కార్మికులకు రావాల్సినటువంటి ఆర్పీఎస్ సీరియల్స్ కానీ, ఎస్ఆర్పీ సీరియల్స్ కానీ,
విధంగా ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు మొత్తం కూడా చెల్లించాల్సిన డిమాండ్ చేస్తూ ఉన్నాం. చీరాల డిపోలో అకౌంటెంట్ గారు ఆఫీసు లేనందు వల్ల అనేక పనులు అరకొరక జరుగుతూ ఉన్నాయి, సమర్థవంతంగా జరగడం లేదు. కాబట్టి ఖచ్చితంగా చీరాల డిపో కార్యాలయంలో అకౌంటెంట్ నియమించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డ్రైవర్లను ఏఎంపిల పేరు మీద, కండక్టర్లను ఈపీకి తీసుకురావాలని చెప్పేసి విషయం మీద మనస్తాపానికి గురి చేసే విధంగా కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి పద్ధతులు మానుకోవాలని చెప్పి కిసానికి తెలియపరుస్తున్నాం. ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఏపీతో పాటు మిగతా సంఘాలని కూడా కూర్చొని ఆలోచించి యాజమాన్యం దగ్గర రైబరాలు నడిపి కార్మికులు మెరుగైనటువంటి రైతు కార్యమంతగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేటపాల మండలం రామాపురంలో క్షుద్ర పూజలు చేతబడులు చేస్తున్నారనే అనుమానంతో ఓ యువకుణ్ణి గ్రామస్తులు నిర్బంధించి చెట్టు కట్టేసిన ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే మీడియాని గ్రామంలోకి రాకుండా గ్రామస్తులు అడ్డుకోవడమే కాకుండా ఫోటోలు తీసిన ఓ దినపత్రిక విలేకరి సెల్ ఫోన్ను పగలగొట్టారు. వివరాలు తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీచర్లుగా పదోన్నతులు పొందిన అంగన్వాడీలకు నియామక పత్రాలు అందజేసిన వైసీపీ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. చీరాలలో పీపుల్స్ ట్రామా అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం. కేంద్ర బడ్జెట్లో చేనేతకు నిధులు పెంచాలన్న జాతీయ చేనేత ఐక్య వేదిక నాయకులు. పేరాల మదన గోపాలస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా వైభవంగా ధ్వజారోహణం. పెండింగ్లో ఉన్న వేతన బకాయిలు చెల్లించారని చీరాల బస్టాండ్ వద్ద ఎస్డబ్ల్యూఎఫ్ ధర్నా. క్షుద్ర పూజలు చేస్తున్నాడనే అనుమానంతో వేటపాల మండలం రామాపురంలో యువకుణ్ణి నిర్బంధించిన గ్రామస్తులు విచారిస్తున్న పోలీసులు. ఏవి బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.